నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం 7 August 2024 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడులు ఏంటి వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:37. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి శ్రావణ శుక్ల తదియ తిథి 6 August బుధవారం సాయంత్రం 6:13 August 7 బుధవారం రాత్రి 7:54 వరకు తదియ తిథి అనేది ఉంటుందండి. తదుపరి శ్రావణ శుక్ల చవితి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటో అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పుబ్బ. పుబ్బ నక్షత్రం 7 August బుధవారం రాత్రి 7:38 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతుంది. మరి ఈరోజు రాశి సింహరాశి. బుధవారం తెల్లవారితే 3:15 వరకు ఉంటుంది. తదుపరి కన్యారాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం పరిగా ఉదయం 11:40 వరకు. తదుపరి శివ కరణం తైతల ఉదయం 8:58 వరకు. తదుపరి గర రాత్రి 10:08 వరకు. తదుపరి వణిజ విష్టి. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం. తెల్లవారితే 3:26 తెల్లవారితే 5:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:40 మధ్యాహ్నం 12:31 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:00 మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 ఉదయం 9:00 వరకు యమగండం అనేది ఉంటుంది. గులిక కాలం ఉదయం 10:46 మధ్యాహ్నం 12:26 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం. తెల్లవారితే 4:24 తెల్లవారితే 5:12 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:29 మధ్యాహ్నం 2:13 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, సుందరాఖండ ఎన్ని సర్కిల్తో ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా మీకు తెలిసిన పురాణాల పట్ల కానీ లేదా తెలుగుకు సంబంధించిన ప్రశ్నలు అడగాలనుకుంటే అశ్విని రాపేటి అనే ఇన్స్టా పేజ్లో నాకు క్వశ్చన్ అనేది అడగండి, తెలుగులో కూడా దాని జవాబు కూడా ఇవ్వండి. తప్పకుండా ఇక్కడ నేను అదే ప్రశ్న మన ఛానల్లో అడుగుతాను. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, దర్భలో ఎవరు ఉంటారు? దర్భలో అడుగు భాగాన బ్రహ్మ ఉంటారండి, మధ్య భాగాన విష్ణుమూర్తి ఉంటారు, పై భాగాన శివుడు ఉంటారు. ఇవి ఈ ప్రశ్నకైతే సమాధానం. మరి ఇదే విధంగా ఇవే ప్రశ్నలు మీ పిల్లల్ని మీ ఇంట్లో వాళ్ళని కూడా అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రత్యేకతలు, జాతీయ చేనేత దినోత్సవం అండి ఈరోజు. మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వర్ధంతి ఈరోజు. మరియు సంగీత గాయకుడు కాలభైరవ పుట్టినరోజు కూడా ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు అక్షరాభ్యాసం చేయటానికి, బారసాల చేయటానికి, అదేవిధంగా అద్దె ఇంట్లో దిగడానికి, మరియు నూతన వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయటానికి, బంగారం కొనుగోలు చేయటానికి, మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి, అదేవిధంగా ఇళ్ల స్థలాలకు కానీ లేదా ఇల్లులు కానీ అడ్వాన్సులు ఇవ్వాలన్నా లేదా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది అండి. అదేవిధంగా మీకు మొదటి వారం మరియు రెండో వారం వరలక్ష్మి వ్రతం ఏ సమయాల్లో చేసుకోవాలి, ఆరో తిథి ఏంటి, ఏ సమయం వరకు ఉంది, శుభ గడియలు మొత్తం అన్నీ, మీకు తాంబూలం ఏ సమయంలో ఇచ్చుకోవాలి, ఇలాంటివన్నీ వీడియో చేసి ఆల్రెడీ పెట్టానండి. ఎవరికైనా అవసరం అనుకుంటే తప్పకుండా చూడండి. మరి చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.